తెలుగు వ్యాకరణంలో తెలుగు సందుల గురించి చాలా సులువుగా గత ఆడియో ఫైల్స్లో తెలుసుకుందాం ఇప్పుడు సంస్కృత సందుల గురించి చాలా సులువుగా తెలుసుకుందాం సంస్కృత సందులలో మొదటిది సవర్ణ దీర్ఘ సంధి సవర్ణదీర్ఘ సంధి ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం అచ్చులకు అవే అచ్చులు పరమైనప్పుడు సవర్ణ సంధి ఏర్పడుతుంది అచ్చులు అంటే ఏంటి ఆ నుండి అమ్మహా వరకు ఉండేటటువంటి అక్షరాలు ఆ అక్షరాలలో ఆ అనేటటువంటి అక్షరానికి ఆ అనే అక్షరమే పరమైతే సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడుతుంది అంటే సంధి ఏర్పడాలంటే మనకి రెండు పదాలు కలయిక జరగాలి రెండు పదాలలో మొదటిది పూర్వపదము పూర్వ పదంలో ఉండే ఆఖర అక్షరంలో ఆ అనే అక్షరం ఉంది అనుకుందాం పరపదంలో ఉండే అక్షరాలలో మొదటి అక్షరంలో కూడా ఆయే ఉండాలి అప్పుడు ఆ ప్లస్ ఆ అనేది ఆ అని దీర్ఘం వస్తుంది అలా ఏర్పడుతుంది సవర్ణ దీర్ఘ సంధి కొన్ని ఉదాహరణలు చూద్దాం ప్రళయ ప్లస్ అగ్ని ప్రళయాలో యాలో ఆ ఉంది ప్లస్ అగ్నిలో ఆ ఉంది ఆ ప్లస్ ఆ ఇప్పుడు ఆ పదం ఎలా ఏర్పడుతుంది అంటే ప్రళయాగ్ని దీర్ఘం వచ్చింది అలాగే ముని ప్లస్ ఈశ్వరుడు మునిలో ఈ అనేటటువంటి అక్షరం ఉంది ఈశ్వరుడులో ఈ అనేటటువంటి అక్షరం ఉంది అంటే అచ్చుకు అచ్చే పరమైంది అదే అచ్చు పరమైంది అప్పుడు దీర్ఘం వస్తుంది ముని ప్లస్ ఈశ్వరుడు మునీశ్వరుడు భాను ప్లస్ ఉదయము భానుదయము పితృ ప్లస్ రుణము త్రులో రూ ఉంది అలాగే రుణములో రూ ఉంది రూకు రూయే పరమవుతుంది గనక ఇక్కడ దీర్ఘం రావాలి అని చెప్పాం కదా పితృ ప్లస్ ఋణము పితృణము అలాగే భరతా ప్లస్ అవని భరతావని రామ ప్లస్ ఆలయం రామాలయం కరీ ప్లస్ ఇంద్రం కరీంద్రం కోటి ప్లస్ ఈశ్వరుడు కోటీశ్వరుడు గిరి ప్లస్ ఇంద్ర గిరీంద్ర రవి ప్లస్ ఇంద్రుడు రవీంద్రుడు చారు ప్లస్ ప్లస్ అతీతం ఊహాతీతం విద్యా ప్లస్ అధికుడు విద్యాధికుడు ప్లస్ ఆలయం ముద్రణాలయం ఈ విధంగా ఒక అచ్చుకి అదే అచ్చు పరమైనప్పుడు సంధిలో ఏర్పడే పదంలో దీర్ఘం వస్తుంది ఇది సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధులలో రెండవ సంధి గుణసంధి గుణసంధి ఏ విధంగా ఏర్పడుతుందో సులువుగా తెలుసుకుందాం అచ్చులలో అకారానికి అచ్చులలో ఉండే ఈ గాని ఊ గాని అరు గాని పరమైనప్పుడు సంధిలో ఏర్పడేటటువంటి పదంలో ఏ అనేటటువంటి గాని ఓ అనేటటువంటి గాని ఆర్ అనేటటువంటి గాని సౌండ్ వస్తుంది అంటే ఆ అనే అచ్చుకి ఈ అరులు పరమైనప్పుడు ఏ ఓ ఆర్ అనేటటువంటి శబ్దంతో పదం ఏర్పడుతుంది ఇప్పుడు ఉదాహరణ చూద్దాం దేవా ప్లస్ ఇంద్రుడు దేవాలో దేవా వాలో ఆ ఉంది ప్లస్ ఇంద్రుడులో ఈ ఉంది అంటే ఆ అనే అచ్చుకు ఈ అనే అచ్చు పరమైనప్పుడు ఏమి రావాలి ఏ అని రావాలి కాబట్టి ఇంద్రుడు ఈజ్ ఈక్వల్ టు దేవేంద్రుడు అలాగే పురుష ప్లస్ ఉత్తముడు పురుషలో ఆ ఉంది ఉత్తముడులో ఊ ఉంది ఆ ప్లస్ ఊ అంటే ఏం రావాలి ఓ అని రావాలి కాబట్టి పురుష ప్లస్ ఉత్తముడు పురుషోత్తముడు అలాగే దేవా ప్లస్ ఋషి దేవాలో ఆ ఉంది ఋషిలో రు ఉంది ఇప్పుడు ఆ ప్లస్ రు అంటే ఉర్ అని రావాలి కదా ఇప్పుడు చూద్దాం దేవా ప్లస్ ఋషి దేవర్షి బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు మహాప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు పరాప్లస్ ఉపకారోర మహాప్లస్ ఉన్నతి మహోన్నతి గృహాప్లస్ మహాప్లస్ ఋషి మహర్షి ప్లస్ ఉద్యమం స్వాతంత్రోద్యమం మహాప్లస్ ఈసా మహేష ఇతరా ప్లస్ ఇతర ఇతరేతరా సర్వా ప్లస్ ఉదయం సర్వోదయం సురా ప్లస్ ఇంద్ర సురేంద్ర ఈ విధంగా ఏ ఓ ఉర్రుర్ అనే సౌండ్లు వస్తే అది గుణసంధి అవుతుంది విన్నారుగా సులభంగా మీరు సందులు గుర్తించండి మరికొన్ని సంస్కృత సందులు మరో ఆడియో ఫైల్లో